నామానికి మహిమ కలుగును కాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు చెల్లెను కాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది అక్కడక్కడ కనపడుతున్నప్పుడు అమ్మ మా కొరకు ప్రార్థించండి, తప్పకుండా మీ టీవీ ప్రోగ్రామ్ మేము చూస్తూ ఉన్నామన్నారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన సువార్త ప్రకటించాలనే ఆశతో ఇదిగో మీ ముందట నేను నిలబడి ఉన్నాను. మీరు నా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. మరి భయంకరమైన ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రార్థించే తల్లి ఆ ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి దీవెన. ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే మోకరిస్తుందో, ఏ తల్లి అయితే ఉపవాస ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే తెల్లవారుజామున లేచి ఆయన వైపుకు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుందో, ఆ కుటుంబంలో ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుడు తప్పకుండా ఆ కుటుంబాన్ని సంరక్షిస్తాడు. అలాంటి కృప మీ అందరూ దయచేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మీ కన్మైన పాదాలకు లెక్కలేని స్తుతి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కిందన భద్రపరిచి ఇదిగో మరొకసారి ప్రభా ఇన్ని నెలలు మమ్మల్ని కాపాడినో ప్రభా. ప్రభా నువ్వు కాపాడబడకపోతే నాయన మేము కాపాడబడలేము. నాయన మీరు కాపాడుతున్నందుకే మీకు వందనాలు ప్రభా. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరణాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్ని కలిగినప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రాణంతో ఉంచారయ్యా. అందరిని బట్టి మీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయమున ఈ బిడ్డలందరూ ప్రభా ఇదిగో టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ప్రభా, మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే అన్నీ సక్రమంగా జరిగిపోతాయ్యా. మాట్లాడేది మేము కాదయ్యా, మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా, సంధించండి అయ్యా, కృప చూపండి అయ్యా, కనికరించండి. ఇదిగో బలహీనరాలు బాబు, నీ శక్తితో నన్ను నింపు నాయన, నీ బలముతో నన్ను నింపు, నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరచి ప్రభా. నాయన ఏం మాట్లాడాలో నాకు తెలియదు, కానీ మాట్లాడిపించేది మీరు నాయన, మీరు నా ద్వారా నాయన నాతో మాట్లాడమని, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహం అగ్నిత కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా మీరు కనికరించి కృప చూపమని నాయన, మా మధ్యన మీరుంటున్నందుకే మీకు వందనాలు నాయన. మీరే మాట్లాడమని, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్న తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు మీకు ఎన్నో మేలు చేశాడు. మేలు చేసిన దేవునితో ఎంతసేపు సంభాషిస్తున్నావు, ఎంతసేపు ప్రార్థనలో ఉంటున్నావు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఎంతసేపు ప్రార్థనలు ఉన్నావు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, వారి కొరకు ఎంతసేపు, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నామే, కానీ మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, అపవాదిని ఎదిరించండి. వాడు అప్పుడు మీ యద్ద నుండి పారిపోతాడు. గర్జించు సింహం వలె ఎవరిని మిరుంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వాడిని జయించాలంటే మనకి ప్రార్థన కవచం పెట్టుకొని దాన్ని జయించాలని మనం ప్రార్థన చేసినప్పుడు మన పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడని ప్రభు మనతో చెప్తున్నాడు. అందుకే ప్రార్థన చేయాలంట. పరలోక తండ్రికి మనకి మధ్యనున్న ఆ సంబంధం మనం కలిగి ఉన్నామా? ఎప్పుడు ఆ స్వరం వినడానికి కూర్చుంటావు? ఆయన స్వరము మెల్లనైన స్వరాన్ని ఎప్పుడు వింటావు? ఆయన నీకు అన్ని అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు కదా. ఆయన స్వరం వినడానికి ఈరోజు మరొకసారి దేవుడు నీకు తరణం ఇస్తున్నాడు. అనేక మంది భక్తులందరూ మరి ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు, ఆసక్తితో ప్రార్థన చేశారు. ఏది కావాలంటే మాకు ఈ అవసరతలు ఉన్నాయి ప్రభా. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, రోగాలు ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, శత్రువుల నుంచి విడిపించడానికి కొరకు అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు.
వాళ్ళు విజయాన్ని పొందుకోగలిగినారు కదా. నా ప్రియుడి వాక్యం వింటున్నాను, నా ప్రియుడ, నువ్వు విజయం పొందుకోవాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు లూకాసు వార్త, మరి మనం చూసే 3వ అధ్యాయము 21-22 వచనాలు, యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయగా ఏమైందని ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురమలే ఆయన మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి దిగి వస్తాడు, దిగి వచ్చి అనేక అద్భుత కార్యాలు మన పాటల జరిగిస్తుంటాడు. ఈ ప్రార్థనలో ఫస్ట్ మొట్టమొదటిగా స్తుతించాలి. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి పాటలు పాడారు, స్తుతించారు. వారు కష్టంలో ఉన్నప్పుడు స్తుతించరు. అదే రీతిగా మరి మనకి తెలుసు దానియేలు కూడా దేవునికి స్తుతించాడు, దావీదు భక్తుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు, అందరు భక్తులు స్తుతించారు. ఫస్ట్ మనం స్తుతిస్తే అందుకే ప్రైజ్ అండ్ వర్షిప్ చేపిస్తాను. ప్రతి సంఘంకి వెళ్ళినప్పుడల్లా నేను పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? అట్లా స్తుతించడంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వస్తాడు. మనం ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధిస్తున్నాం. ఆరాధించినప్పుడు ఆయన తప్పకుండా చప్పట్లు కొట్టాలంటాను, చేతులు ఎత్తాలంటాను. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో ఉండి మనం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దిగి వచ్చి ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అందుకే విజ్ఞాపన చేయమంటాడు, విజ్ఞాపన చేయాలి. అయ్యా ఈ బాధ ఉన్నదయ్యా, పక్కింటికి పోయి చెప్పుకుంటాం మన కష్టాలు, ఎదురింటికి పోయి చెప్పుకుంటాం, లేకపోతే మన ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఉంటాం, బయట పోలీస్ స్టేషన్లో చెప్తుంటాం, కోర్టులకి చెప్తుంటాం, అక్కడి ఇక్కడికి పోయి చెప్తుంటాం. కానీ ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. విజ్ఞాపన మళ్ళీ ఇంకేమంటుందంటే ప్రాధేయపడాలంట ఆయనను, అయ్యా సహాయం చేయండి అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా నాకు ఈ కార్యం జరిగించండి అయ్యా అని మనం ప్రాధేయపడి అడిగినప్పుడు తప్పకుండా ఏమంటే, ప్రతి పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ప్రతి విషయంలోనూ మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము మీకును మీ తలంపులకును కావలి ఉంటుంది అంటున్నాడు. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం మన విజ్ఞాపన ఆయనకు తెలియచేయాలి, ప్రతి చిన్నది తెలియచేయాలన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ నాకు ఈ కార్యం జరిగించవయ్యా, నీకు వందనాలు. జరిగించకముందట్లే చెప్పేయాలి. మా తల్లి అట్లనే చెప్తుండే, ముందే చెప్పేయమంటుండే. మనకు తెలుసు కదా 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మందికి ఎట్లా ఇవ్వగలరు? ఆయన ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతి చెల్లించి విరిచి పంచిపెట్టమన్నాడు. ఎంత అద్భుతం దాన్ని మనకు తెలుసు. మరి లాజరు చనిపోయినప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అయ్యను విన్నావయ్యా, నీకు వందనాలయ్యా, నువ్వు మా పట్ల కార్యం జరిగిస్తున్నావయ్యా, నీకు వందనాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు మరి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే ప్రార్థన గురించి మనం చేయాలంటే యేసు నామంలో ప్రార్థన చేయాలి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు? అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటి అన్నిటినీ పొందుదురు. నమ్మాలి మనము, మనము నమ్ముతలేము. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అంటున్నాడు. మనుషుల నామాన్ని కాదు, దేవుని నామాన్ని, ఆయన నామాన్ని ఏమి అడుగుతాము తప్పకుండా ఆయన కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన యెడల మీరు వాటి అన్నిటినీ పొందరు. దొరకందని దేవా నీకు వందనాలయ్యా, నా పట్ల కార్యం జరిగిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా, నా బిడ్డను బ్రతికిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా, నా కష్టాల నుంచి విడిపిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా, నాకు వివాహం కాలేదయ్యా, నాకు వివాహం జరిగిస్తున్నారు, మీకు వందనాలయ్యా, అయ్యా నా ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదయ్యా, మీరు ప్రమోషన్ ఇస్తున్నారయ్యా, నీకు వందనాలయ్యా, అయ్యా నాకు కష్టం ఉన్నదయ్యా, ఇదిగో అనేక శ్రమలున్నాయా, మా శత్రువులు మమ్మల్ని తరుముతున్నారయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, తప్పకుండా వాటి నుంచి మమ్మల్ని విడిపిస్తారయ్యా, నీకు వందనాలయ్యా అని మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, వినయంతో ప్రార్థన చేయాలి. అందుకే 2వ దిన వృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలను చూస్తే, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతున్నాను అంటున్నాడు. చూసారా, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకోవాలట,
ఆయన సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. అందుకే అంటున్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించి అన్నాడు. దేవుడు వినలేదా? మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. తగ్గించుకునే గుణం మనకి స్వస్థత ఇస్తాడంటున్నాడు. ఇంకేమన్నాడు, ఆత్మతో ప్రార్థించాలి. యూదా పత్రిక, మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు అంటున్నాడు. మనం ప్రార్థన పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలంట. దేవ పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు మాతో ఉన్నవయ్యా, నీకు వందనాలయ్యా. అద్భుతాలు జరిగించే దేవుడా, ఆదరణ అనుగ్రహించే దేవుడా, మమ్మల్ని బలపరిచే దేవుడా, నీకు వందనాలయ్యని మనం స్తుతి చెల్లించాలి ఆయన గురించి. అందుకే అంటున్నాడు పరిశుద్ధాత్మ, ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థన చేయాలి. మొదటి యోహాను పత్రిక 5:14 ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే. మళ్ళీ ఇంకేంటన్నాడు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 అన్నాడు, దేని గురించి చింతింపకుడు కానీ మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. చూసారా, చింతించొద్దు, అయ్యో ఎట్లా అని అనుకోవద్దు. తప్పకుండా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు. చింతించటం వలన మనం ఊరు చేసుకోలేమంట. మనం చింతించొద్దు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞత, మనం సనగకుండా కృతజ్ఞతతో దేవునికి స్తోత్రమని చెల్లించి మన విన్నపాలు ఆయనకి తెలియచేయాలని. మళ్ళీ అందులో మనము ఆయన ఎందు నిలిచి ఉండాలట. ఇవన్నీ మనకి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అందుకంటున్నాడు యోహాను సువార్త 15:7 అన్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండి నీ ఎడల ఏది ఇష్టం అడుగు అవి నీకు ఇస్తానంటున్నాడు. మరి ఆయన మాటలు మనం నిలిచి ఉంటున్నామా? ఆయన ఎందు మనం నిలిచి ఉంటున్నామా? ఆయన ఎందు మనం నిలిచింటే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు. అప్పుడు ఏది కావాలో నీకు ఇస్తానంటున్నాడు. మరి నిజంగా ఇస్తాను, ఇచ్చే దేవుడండి. నాకు ఎన్నో కార్యాలు జరిగించాడు. నేను ఏది అడిగితే దేవుడు నాకు ఇచ్చాడు. నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అందుకే ఈరోజు మీ ముందట నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఇంకా మెలకువగా నుండి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏకభావంతో ప్రార్థించమన్నాడు. మీలో ఇద్దరు దేని గుర్చేనను భూమి మీద వేకీభవించిన వారికి దొరుకునన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప మాటలండి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, మన జీవితాల్లో జరుగుతున్నాయి, కానీ మనమే నమ్మటం లేదు. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నా ప్రివిడ ఎక్కడ చూడు, అమెరికాలో కూడా భయంకరమైన వరదలు, చైనా, జపాను, ఎక్కడ చూడండి, వరదలు, నీళ్లు, తుఫాను, కార్లు ఎగిరిపోవడము, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎప్పుడన్నా చూసినామా? కేరళలో కొండ చర్యలు విరిగిపోయి ఇండ్లు కూడా లేకుండా నేలమట్టం అయిపోయింది. నా ప్రియబిడ్డ, ఈరోజు నిన్ను సజీవరాలుగా ఉంచాడంటే, ఈరోజు నిన్ను కూర్చోపెట్టి ఆయన వాక్యం వినడానికి కృప చూపుతున్నాడంటే, నువ్వు ఆయనకి ఏమి ఇస్తున్నావు? అయ్యా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు అయ్యా, మమ్మల్ని కాపాడుతున్న దేవా, నీకు కార్యాలు జరిగిస్తామని ప్రార్థన చేసినవా? మనం చూస్తున్నాం ఎక్కడ చూడండి భయంకరమైన పరిస్థితులు. అందుకంటున్నాడు 2 పేతురు రాసిన పత్రిక 2:5 మరియు ఆయన పూర్వకాలమందున లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాకును మరి 7 కాపాడాను. నీతిని ప్రకటించాడు నోవాకు. భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఎంత భయంకరంగా ఉన్నాయి. అబ్బ ఓడగడుతున్నాడంట, ఈయనకేమంట, వాళ్ళన్నారంట, దేవుడు చెప్పాడంట, ఈయన నిర్మిస్తున్నాడంట, ఎన్ని మాటలు అన్నారు, కానీ ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టి 7 రక్షణ ఓడ సిద్ధం చేసుకున్నాడు. తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు ఆయన అన్నాడు, పలించి అభివృద్ధి పొందండి అన్నాడు. నీవే నా ఎదుటి నీతిమంతుడిగా కనపడుతున్నావు అన్నాడు. అట్లున్నామా మనం? నీతిగా ఉన్నామా? ప్రార్థన పూర్వకంగా ఉన్నామా? అందుకంటున్నాడు పేతురు రాసిన 2 పత్రిక 2:5 మరియు ఆయన సుదోమ గుమారాల పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చాడంట. చూసారా, లోతు
లోతు కుటుంబాన్ని. లోతు నీతి మంతుడు ఉన్నాడు కాబట్టి మరి కుటుంబాన్ని కూడా మనకి తెలుసు. ఆ సొదొమ గుమొర్ర నుంచి ఆ దేవదూతలు వచ్చి భార్య పిల్లల్ని తీసుకుని చేతులు పట్టుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూడద్దు, ఎందుకంటే అగ్నిగంధకంతో దీన్ని నాశనం చేసేస్తాం. కామ వికార చేసులు ఇప్పుడు కూడా అది మొత్తం ప్రపంచం అంతా కామముతో నిండిపోయింది. ఒక చంటి బిడ్డ లేదు, ఒక మగపిల్ల లేదు, ఆడపిల్ల లేదు, చిన్న చిన్న పసిపిల్లల్ని కూడా కామంతో విడిచిపెడతలేదు మనుషులు. నా ప్రియబిడ్డ, భయంకరమైన వికార చేష్టల్లో మనం ఉన్నాం, కానీ ఆయన నొప్పించుకుంటూ వచ్చాడంట. ఈ దినాల్లో లేవా కామ వికార చేష్టలు? భయంకరం. అక్కడ సొదొమ గొమొర్ర నోవాహు దినాల్లో జరిగినట్టు, లోతు దినాల్లో జరిగినట్లు అట్లా జరగకుండా ఉండాలంటే ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన అనేక కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. అందుకంటున్నాడు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, మనవి చేయగా ఆలకించదును. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నా కుటుంబం ఇట్లుందయ్యా, నా కుటుంబం భయంకరమైన పరిస్థితిలో ఉందయ్యా, నువ్వు రక్షించే దేవుడు అయ్యా, ఇదిగో నా బట్టని పాత్సన్నిధిలో పడుతున్నాను, తాగుబోతు నుంచి, వ్యభిచారం నుంచి, నాయన నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నువ్వు కాపాడు తండ్రి అని ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నీ కుటుంబాన్ని కాపాడాలంటే ఎవరో వచ్చి కాపాడలేరమ్మా, ఎవరికో చెప్పి అటు ఇటు పోకు. దేవుని సన్నిధిలో మోకాళ్ళయ్యి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు. జరిగించడానికండి ఇట్లా ప్రార్థన చేయగానే కాదు, నిజంగా విశ్వాసంతో, పట్టుదలతో, ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం నీ పట్ల జరిగిస్తాడు. మనం పూర్ణ పట్టుదలతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. తగ్గింపు హృదయంతో మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కనాని స్త్రీ వచ్చింది, వాళ్ళ బిడ్డ భయంకరమైన దెయ్యం పట్టున్నది. మన తల్లి వచ్చి అడుగుతుంది, పాదాల మీద పడ్డది, అయ్యా నా బిడ్డకి దెయ్యం పట్టిందయ్యా, అయ్యా నా బిడ్డను బాగు చేయండి అయ్యా. ఎంత ప్రార్థన చేసింది. ఆయన అన్నాడు, అయ్యో నా పిల్లలు తీసి కుక్క పిల్లలకి వేయాలని నేను వేయనన్నాడు, అయ్యేనన్నాడు. కానీ అయినా కూడా అయ్యా బల్ల కింద ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటే కదయ్యా. ఎంత విశ్వాసం చూసారా, తన బిడ్డ కొరకు ఆయన పాదాల మీద పడ్డది, ప్రార్థిస్తున్నది, అడుగుతున్నది. దేవుడు స్వస్థపరచలేడా? దేవుడు స్వస్థపరుస్తాడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. బట్టి దేవుడు కాదండి, సహాయం చేయగల దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అంటుంది దావీదు, కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందని కేకలు వేసాను. అందుకు ఆయన ఒక్క మాట కూడా చెప్పలేడు. ఎందుకో తెలుసా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అంతే, ఎన్నోసార్లు నేను కూడా అట్లనే ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆ దానికి జవాబు రానే రాదు. నేను ఒక కార్యం కొరకు 10 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసాను, 10 సంవత్సరాలు తెల్లవారుజాములు వేసి, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయ్యా, మా పట్ల అద్భుత కార్యము జరిగించే అన్యాయంగా ప్రభా మేము అవమానపరచబడుతున్నాం, నువ్వు సహాయం చేయి ప్రభా అని కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుతం జరిగించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లనే కాదు, నా బిడ్డల కొరకు కూడా కన్నీటి ప్రార్థన చేశాను, నా బిడ్డల వివాహం కొరకు నేను కన్నీటి ప్రార్థన చేశాను, నా బిడ్డలకు బాగోలేనప్పుడు నేను కన్నీటి ప్రార్థన చేశాను, నా భర్త నా కుటుంబం బాగోలేనప్పుడు కూడా మేము కన్నీటి ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మొక్కాళ్ళు ఉండి గోజాడుతాం, ఏడుస్తాం, ప్రార్థన చేస్తాం. మనుషుల దగ్గర ఏడిస్తే నాకు తెలియనప్పుడు నేను మనుషుల దగ్గర ఏడుస్తుంటే, అయ్యో కష్టం వచ్చిందండి, బాధ వచ్చిందని ఏడిస్తే ఏడుస్తుందిరా ఈమె అనివారు. అప్పుడు నేను తెలుస్తున్నా, నవ్వు మనుషుల దగ్గర కన్నా దేవుని దగ్గర ఏడిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అట్లా నేను దేవుని దగ్గర ఏడవడం మొదలు పెట్టినా, దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటాను. అన్న ఏ రీతికైతే దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకుందో, దేవుడు గొప్ప భక్తిని, సమయలు భక్తునిగా ఆశీర్వదించినాడు. నీ పట్ల అలాంటి ఆశీర్వాదాలు, నీ బిడ్డలు అట్లా అభివృద్ధి పొందాలని అంటే నువ్వు మొక్కళ్ళయ్యాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభా నాకు సహాయం చేయడయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వే నా ఆశ్రయం ప్రభా. ఇదిగో నేను బాధలో ఉన్నానయ్యా, దుఃఖంలో ఉన్నానయ్యా, నాకు కష్టం ఉందయ్యా, నాకు వివాహం కావట్లేదయ్యా, నాకు ఉద్యోగం రావట్లేదయ్యా, మీరు నాకు సహాయం చేయరా, మీరు చేయగల గొప్ప దేవుడు అయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చినందుకే నీకు వందనాలు, నాకు వివాహం జరిగించినందుకే నీకు వందనాలు, నా అప్పుల బాధల నుంచి విడిపించినందుకే నీకు వందనాలు అయ్యా, నా శత్రువుల ముందట నాకు శుభకరమైన ఆనవాళ్ళు ఖర్చు కల్పించినందుకే నీకు వందనాలు అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నా ప్రివిడ దేవుడు నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు.
మనం ఆసక్తితో ఆశతో ప్రార్థించాలి. గుడ్డివాడు అడుగుతున్నాడు, అయ్యా కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మనం చూస్తాం. మార్కు సువార్త 10:52-46 వారు ఎరుకో పట్టణమునకు ఆయన తన శిష్యులతో బహుసన్న సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా భర్తమయ్య గ్రుడ్డి భిక్షకుడు త్రో ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని మరి కేకలు వేయ మొదలు పెట్టాను. దావీదు కుమారుడా అని గట్టి కేకలేస్తున్నాడు. నా ప్రిబిడ్డ ముట్టలేదు, ఆయన ఆగాడు, ఆయనను తీసుకురాడు, ఆయనను ముట్టి స్వస్థపరిచిండు. నువ్వు కేకలు వేయి, దావీదు కుమారుడా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా అన్నాడు. కనాను స్త్రీ తన బిడ్డ కొరకు ఏ రీతికైతే ఏడ్చి అడిగిందో ఆయన పాదాల మీద పడ్డదో అద్భుతం జరిగించి నీ పట్ల జరిగిస్తాడు. భయపడక, ఎప్పుడు భయపడిపోతుంటాం, సైతాన్ ఎప్పుడు భయపెట్టిస్తూనే ఉంటుంది. పిరికాత్మ ఎప్పుడు ప్రార్థన చేయాలి, హే పిరికాత్మ, నాలో ఉన్న పిరికాత్మ ఎందుకు నన్ను భయపెట్టిస్తావు, నేను ధైర్యంగా. అందుకంటున్నాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్నాడు. నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు, సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకు తెలుసా? మన నమ్మిన దేవుడు గొప్పవాడు, మన నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మనల్ని నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నువ్వు కన్నీటితో ఉండి ప్రార్థించినప్పుడు నీ మన విన్నడా బిడ్డ, తప్పకుండా వింటాడు దేవుడు. నీ అవసరతలు తీరుస్తాడు, ఎవరో కాదు, నేనే సాక్షి. నేను ప్రార్థన చేస్తాను, బైబిల్లో ఉన్నది కాబట్టి చదువుకోవడం కాదయ్యా, నా పట్ల మీరు నెరవేర్చాలి. అప్పుడు జరిగినవి మేము వింటున్నాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, కానీ మా పట్ల నువ్వు జరిగించు, నా పట్ల నువ్వు జరిగించని నేను కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగించాడు. నీ పట్ల కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, దేవుని సన్నిధికి రా, ఆసక్తితో ప్రార్థన చేయి, అత్యాసక్తితో ప్రార్థన చేయి, అపనమ్మకం కలగకుండా ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆశ్రయ కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇప్పటికైనా ప్రార్థన చేయి. ప్రార్థనకి వెళ్తాము, అక్కడ బాగు చేసేది అక్కడ ఉన్న అయ్యగారులు మేము కాదమ్మా, బాగు చేసేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన. అందుకన్నా నేను స్వస్థపరిచేవాడు నేనే అన్నాడు. భయపడకు, చంక పెట్టుకుంటే నీ ఎత్తుకునేవాడు నేనే, ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. ఆయన అంటున్నాడు, దాన సన్నిధిట తమ్మును తాము తగ్గించుకుని ఎప్పుడైతే మనం మొర పెడతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఇప్పటి నుంచి ప్రార్థన చేయి. తెల్లవారుజామున లేకో పేపర్ మీద రాసుకో, అయ్యా ఇదిగో నా బిడ్డ పరిస్థితి ఇట్లుంది, నా భర్త పరిస్థితి ఇట్లుంది, నా భార్య పరిస్థితి ఇట్లుంది, నా ఉద్యోగం పరిస్థితి ఇట్లున్నది, నువ్వే నాకు సహాయం చేయండి, చేసినందుకే మీకు వందనాలు అని స్తుతి చెల్లించండి. మీరు రాసి చూడండి, మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నాకు జరిగించిన దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. నాకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడని ఆమె కనాను స్త్రీ పట్టుదలతో విశ్వాసంతో ఆయన అన్న కూడా ఒక్క మాట జవాబు చెప్పకుండా కూడా ఇంకా ప్రాధేయపడుతూ అడుగుతున్నది, దావీదు కుమారుడా కరుణించయ్యా, నా బిడ్డ దయ్యం పట్టిందయ్యా, బాగు చేయమన్నప్పుడు ప్రభు బాగు చేయలేడా? నీ విశ్వాసం, అలాంటి విశ్వాసం నీకు కావాలి. అలాంటి విశ్వాసం కావాలంటే మోకరించు, ప్రార్థన చేయి, నీ పట్ల అద్భుత కార్యం దేవుడు జరిగిస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, భయపడకు, నాతో దేవుడు లేడని అనుకోకు, దేవుడు నీతో ఉన్నాడు. అందుకే ఈరోజు సాయంకాలం ఈ వాక్యాన్ని వినడానికి కూర్చోపెట్టాడు దేవుడు నిన్ను. ఎందుకు కూర్చోపెట్టాడు తెలుసా? ఈ వాక్యం విని బలపడి బిడ్డ, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆమెకు జరిగింది ఆయనకు జరిగిందని చెప్పడం కాదు, నేను జరిగించుకున్నానని నువ్వు అనేక మందికి ఈ సువార్త ప్రకటించాలి. నా యేసయ్య దేవుడు గొప్పవాడండి, నా యేసయ్య దేవుడు నమ్మకమైన వాడండి, నా యేసయ్య దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడండి అని విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. అందుకని ఆశతో ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. జరుగుతుందో లేదు, అవుతుందో లేదు, ఈ పని నాకు అవుతుందో లేదు, నాకు అయితేనే లేదు, ప్రార్థన చేస్తున్నా కాటలేదు అని అనుకోక బిడ్డ, తప్పకుండా ఆయన జరిగిస్తాడు. ఈరోజు నువ్వు సజీవరాలుగా కూర్చున్నావంటే ఆయన మహాకృప కాదా? మనలో ఏ మంచితనం ఉన్నదని, ఏమన్నా మంచితనం ఉన్నదా మనలో? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు.
ఆయన ప్రేమిస్తున్నాడు. భయపడిపోయాడు యాకోబు, భయపడిపోయాడు. అన్న దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడిపోతున్నాడు. ఆ రాత్రి అంతా మనం చూస్తాం, ఆదికాండం 32:24-32 వరకు మనం చూస్తే ఏమన్నాడు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూటి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసలేను, ఆయన తెల్లవారు చిన్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనియనైనను, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇశ్రాయేల్గా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులతో కాదు, దేవునితో పోరాడాడంట. రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడంట, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను పోనియనయ్యా. నేను ఈ వాక్యం ఏంటన్నా ప్రే బిడ్డ, ఈరోజు నువ్వు అదే ప్రార్థన చేయాలి, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనయ్యా అని దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయి, నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, పేరు అడుగుతున్నాను, దేవునికి తెలీదా మన పేరు ఏంటో? తెలుసు, యాకోబని తెలుసు ఆయన పేరు. అయినా అడిగాడు, నీ పేరు ఏంటన్నాడు, ఇశ్రాయేల్గా మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి మనతో, మనం మనవి చేయగా ఆలకిస్తాడు. అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇయ్యగల దేవుడు మనతో ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ప్రభువా, అడుగు వాటికంటే, ఊహించలేని దానికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నావు. నువ్వు ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు జరుగుతున్నాయన్నావు. ఎవరైతే తగ్గించుకుని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన వాళ్ళ వారి ప్రార్థన వింటానని వారిని స్వస్థపరుస్తానన్నావు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. కనాను స్త్రీ వచ్చింది అయ్యా, దయ్యం పట్టి అయ్యా పాదాల మీద పడ్డది, నా బిడ్డని కాపాడండి అయ్యా, నా బిడ్డని ముట్టండి అయ్యా, దావీదు కుమారుడా కరుణించయ్యా అని ప్రాధేయపడిందయ్యా. ఇదిగో గుడ్డివాడి కూడా ప్రార్థించడయ్యా, దావీదు కుమారుడా అని ప్రార్థించడయ్యా. అయ్యా ఈ రాత్రి సమయమున ఇదిగో ఈ బిడ్డలు కూడా అట్లా ప్రార్థించడానికి, మేము కూడా అలా ప్రార్థించడానికి నీ కృప చెప్పండి అయ్యా. అయ్యా దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకయ్యా, భయంకరమైన ఈ పరిస్థితుల్లో మేమున్నామయ్యా, ఎటు చూసినా భయంకరమైన ఆయన, ఏ క్షణం ఏమి జరుగుతుందో మాకు తెలియదయ్యా. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, నీ కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా. భయం అనేది మమ్మల్ని ఆవరిస్తూ ఉన్నదయ్యా, పిరికాత్మని తీసివేసి ప్రభువా ధైర్యం గల ఆత్మని ఇయ్యండి. మా దేవుడు మా పట్ల కార్యము జరిగిస్తాడు, మా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అని విశ్వాసంతో ప్రభువా నీ సన్నిధిలో అడిగి భాగ్యం వారికి దయచేయండి ప్రభువా. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అన్నావు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వారి తలంపులకు కావలి ఉండి వారిని రక్షిస్తుందని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఈ వాగ్దానములన్నీ నమ్మదగిన ప్రభా. ఇదిగో ప్రభా, ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదయ్యా, ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ దుఃఖాన్ని తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానం మీరే మహిమ పొందుకొనమని ఏ సత్య పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరత కోరిన వేళ ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. నేను ఇందాక చెప్పానే, నేను ప్రార్థన చేసే కన్నా మీరు ప్రార్థన చేసి అద్భుతం జరిగించి నాకు ఫోన్ చేయండి. అమ్మ నా పట్ల ఇట్లా దేవుడు కార్యం జరిగించాడు, ఆ రోజు మీరు వాక్యం చెప్పారు కదా, అది నేను విన్నాను, బలపడ్డాను, దేవుని సన్నిధిలో కూర్చుని నేను ప్రార్థన చేశాను, ఇదిగో నా పట్ల కార్యం జరిగించాడని మీరు నాకు ఫోన్ చేయాలని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ పట్ల ఆశ్రయ కార్యాలు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్.